హలో వ్యూస్ వెల్కమ్ టు బిగ్ బాస్ ఫైవ్ అప్డేట్స్ చాలా రోజుల క్రితమే ప్రోమో రిలీజ్ అయింది అండ్ లోగో కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేసి పెట్టారు సో ఈ లోగో చూస్తే చాలా మందికి ఈసారి గేమ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండబోతుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు కాకపోతే బిగ్ బాస్ హోస్ట్ విషయంలో కూడా కొంచెం క్లారిఫికేషన్ అంటూ మిస్ అయింది ప్రజలకి కాకపోతే నాగార్జున గారు ఫోటో స్టిల్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు అండ్ కంటెస్టెంట్లు కూడా వీళ్ళే అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు బట్ ఎవరు ఏంటి అని చెప్పి క్లారిటీ అయితే ఇంతవరకు దేని మీద కన్ఫర్మేషన్ అంటూ రాలేదు బట్ ఏదేమైనా సరే ఈయన మాత్రం కన్ఫర్మ్ అంటూ మాట్లాడుకుంటున్నారు అండ్ సోషల్ మీడియా అయితే లాస్య గారు నూరు జారడంతో ఈయన అయితే కన్ఫర్మ్ అని మనందరికీ తెలిసిపోయింది అదేంటో ఎవరో ఇప్పుడు మనం చెప్పుకుందాం హౌస్ లోకి చాలా మంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు బట్ ఈ సీజన్ ఫైవ్ మాత్రం చాలా డిఫరెంట్ గానే ఉండిపోతుంది ఎవరు ఏంటి ఎవరు వెళ్ళిపోతున్నారు అసలు బిగ్ బాస్ గట్టు ఎవరు తొక్కబోతున్నారు అని చెప్పేసి చాలా వర్గాలు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని కొన్ని వర్గాలు అయితే గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి లేదు మా ఫ్యాన్ వెళ్తారంటే లేదు లేదు మా వాళ్ళే వెళ్తారు అని చెప్పి కొన్ని కొన్ని వర్గాలు అయితే కొట్టుకోవడం కూడా స్టార్ట్ చేశారు కాకపోతే ఈయన నిజంగానే కన్ఫర్మ్ అంటూ లాస్ట్ అయితే ఒక వేదిక పైన గుట్టు రట్టు చేసిందనమాట సో అదేంటో ఇప్పుడు చూద్దాం లాస్ట్ ఇయర్ రవి గారు అప్పుడు స్టార్టింగ్ లో సంథింగ్ స్పెషల్ అంటూ ప్రోగ్రామ్ నుంచి ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీలోకి సో అది కొన్ని కారణాల వల్ల కొన్ని ఇయర్స్ అట్లనే జరిగింది జర్నీ కాకపోతే కొన్ని కారణాల వల్ల కొన్ని డిస్ప్యూట్స్ వల్ల వాళ్ళిద్దరు వేరు వేరు షోస్ నడిపించడం జరిగింది లాస్యా గారు అయితే కొన్ని ఇయర్స్ పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండవలసిన జరిగింది ఆ టైంలో రవి గారికి కూడా కాస్త ఇండస్ట్రీలో పేరు అండ్ షోస్ పరంగా చూసుకుంటే కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చు కాకపోతే రీసెంట్గా ఒక ఈవెంట్లో లాస్యా రవి గారు ఇద్దరు జెంట్గా యాంకర్స్గా హోస్ట్ చేసిన ప్రోగ్రామ్ అయితే ఉంది సో ఆ ప్రోగ్రాంలోనే మన లాస్యా గారు పొరపాటున నోరు జారేశారండో ఏమన్నారా అనుకుంటున్నారా సో రవి గారిని కూడా ఇట్లా అన్నారు తొందరలో నువ్వు కూడా కనబడకుండా పోతావులే ఏదో హౌస్ లోకి వెళ్ళబోతున్నావు కదా అని చెప్పి నోరు జారేశారు సో ఇది ఏదో చెప్పకనే చెప్పేటట్టు ఉంది కదా రవి గారు వెంటనే ఆన్ ద స్పాట్ రియాక్ట్ అయ్యి ఏ హౌస్ లోకి అన్నట్టుగా కొంచెం అనిపి చెప్పారు వెంటనే రాసియా గారు కూడా వెంటనే అలర్ట్ అయిపోయి అదే మీ ఇంటికి వెళ్ళబోతున్నావు కదా అన్నట్టుగా అక్కడ ఏదో మేనిపలేట్ చేసినట్టు కవర్ చేసినట్టుగా అనిపించింది బట్ రాసియా గారు చెప్పకనే చెప్పేశారు మొత్తానికి రవి గారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు సీజన్ ఫైవ్ కి అన్నట్టుగా క్లారిటీ అయితే వచ్చేసింది మనందరికి అయితే ఆయన నిజంగా ఇలాగే అంటే రేస్ చేయడానికి ఇలా అంటున్నారా లేదా తెలియదు బిగ్ బాస్ ఫైవ్ సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకు నిజంగా వెచ్చి చూడాల్సిందే నిజంగా ఆయన వెళ్తారా లేదా అని చెప్పి ఆయన ఫ్యాన్స్ ని మంచి ఇంకా టీవీ కి కట్టి పడేసేలా చేస్తారా లేదా యాంకర్ రవి గారు చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ టీవీ